కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాతపెన్న బ్రిడ్జి సమీపంలో కట్ట మట్టి కిందకి ఒరిగింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ అక్కడికి చేరుకుని ఇసుక బస్తాలను వేసి బ్రిడ్జికి ఇబ్బందులు లేకుండా చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఏదైనా ఉన్నదిలో అయితే మీతో ప్రస్తుతం కూడా అదే విధంగా డైరెక్ట్ గా కూడా మాక్సిమం వాట్సాప్ లో ద్వారా మా సిబ్బందుల ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. రెండు సెట్ ఆఫ్ విలేజెస్, ఒకటి మనకు పెన్నారుగర్ బ్యాంక్ లో ఉన్న విలేజెస్, రెండోది కోస్టల్లో ఉన్న విలేజెస్, వీళ్ళందరినీ అలర్ట్ చేసి పెట్టి ఉన్నాం. ఏదైనా విషయం ఉన్నదిలో అయితే ఖచ్చితంగా తరలిస్తాం, అక్కడ ఉంచి ఒక హయ్యర్ సేఫర్ ప్లేసెస్ కి ఖచ్చితంగా మూవ్ చేపిస్తాం. సరే, చెక్ చేసి స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నదైతే ఖచ్చితంగా వీ విల్ రెస్ట్రిక్ట్ ద ట్రాఫిక్. చెప్పిన అర్థమైంది, మేము చెక్ చేపిస్తాను, వీల్ ఎన్షోర్ దట్ ట్రాఫిక్ ఇస్ రెస్ట్రిక్టెడ్. సో అదైతే అంటే సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు సేఫ్టీతో టచ్ చేసేసుకొని మనం ఎటువంటి చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా వీల్ గెట్ ఇట్ టెస్టెడ్ బై ఆర్ఎన్బి స్ట్రక్చరల్ ఇంజనీర్ చెక్ చేపిస్తాను. ఒకవేళ స్ట్రక్చరల్ సేఫ్టీ ఏదైనా ఉన్నదైతే వీల్ డైవర్ట్ హెవీ ట్రాఫిక్ టు ఆల్టర్నేట్ పాత్స్, అదైతే ఖచ్చితంగా చేపిస్తాను. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనకు కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్ కూడా 17th వరకు మనకు వెరీ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పేసి మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందే మనము బౌత్ కలెక్టర్ సార్, మేము ఆల్రెడీ మన నెల్లూరు ప్రజలందరికీ మన అలర్ట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఫోర్స్ కూడా దాదాపు ఒక 3 డేస్ నుంచి ముందు నుంచి వాళ్ళు అలర్ట్గా ఉండడం జరిగింది. ఎస్పెషలీ సోమసులే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ అక్కడ ఒక స్పెషల్ పార్టీని కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు లాస్ట్ 2 డేస్ నుంచి ఈ వర్షాలు మనకు కంటిన్యూస్ పడుతున్నాయి కాబట్టి ఏదైతే వాగులు వంకలు ఎక్కడైతే ఓవర్ఫ్లోయింగ్ ఉన్న చోట మన మెన్ అందరినీ మనం డిప్లాయ్ చేసుకుని వాళ్ళు కంటిన్యూస్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మనకు ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకు ఏదైతే ఫిషర్మ్యాన్ వాళ్ళని ఫిషింగ్కి వెళ్ళదని చెప్పినప్పుడు మనం ఆల్రెడీ వాళ్ళకి అలర్ట్ ఇవ్వడం జరిగింది. కొన్ని కొన్ని లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని కూడా మనము ఎక్కడైతే వాటర్ ఆల్రెడీ కొద్ది ప్లేస్లో వచ్చాయి వాళ్ళని ఒక 100 మెంబర్స్ దాకా మనము ఎవాక్యుయేట్ చేసి రీఫల్టింగ్ సెంటర్స్ కూడా మనం పంపించడం జరిగింది. సో ఫోర్స్ అంతా అలర్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో, ఈరోజు బుచ్చిరెడ్డి పాలెంలో కూడా చిన్న ప్లేస్ దగ్గర చిన్న బ్రీచ్ అనేది ఉంటే దాన్ని ముందే ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్గా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్